లబ్ధి చేకూరుస్తూ భరిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవము అయితే నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అందర్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవం అయితే ఇందులో మరి చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. గుమాస్తాగిరి కూడా సరిగ్గా చేయలే. చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకోవటం తప్ప ఆ గుమాస్తాగిరి పని కూడా సరిగ్గా చేయక ప్రచారం చేసుకోవడం తప్ప ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా ఆలోచన చేయాల్సిన విషయాలను ఈ సభ ద్వారా మీ అందరితో కూడా ఈరోజు పంచుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఈరోజు ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు, 30,60,000కు సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఇన్ని లక్షల ఇల్లు ఎలా కట్టగలుగుతా ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. 300 అడుగుల టిట్కో ఇంటిని మనందరి ప్రభుత్వం ఒక్క రూపాయికే నా అక్క చెల్లెమ్మలకు ఎలా ఇవ్వగలుగుతా ఉంది? మరి ఇదే పనిని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 30 ఏళ్ల క్రితం సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. కారణం, ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబు తన బినామీ భూముల రేట్ల కోసం ఎంతగా అడ్డుపడినా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు అక్కడ ఇస్తే, ఆ పేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే, నా అక్క చెల్లెమ్మలకు, నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట, అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంట అని ఏకంగా కోర్టులకు వెళ్ళి నిస్సిగ్గుగా కోర్టుల్లో కూడా వాదించినప్పటికీ కూడా ఆ కోర్టులలో కొట్లాడి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రావాలి అని చెప్పి ఈ 4 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం అదే అమరావతిలో అక్షరాల 50,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, నిరుపేద అక్క చెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే, ఇళ్ల నిర్మాణాలు కూడా చేయగలిగితే ఆలోచన చేయమని అడుగుతా ఉంటాను. మరి ఇదే పనిని 30 సంవత్సరాల కిందటనే సీఎం అయిన ఈ బాబు, 14 ఏళ్లు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. కారణం, ఆ బాబు
పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 216,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష